ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలంటే హ్యూజ్ థ్యాంక్స్ బాలకృష్ణ గారికి. లాస్ట్ సినిమా గుంటూ టాకీ సినిమా 2 కోట్లలో తీసామండి. ఆయన థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేశారు, 25 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది 25 కోట్లు పెట్టి తీసాం, థియేటర్కల్ ట్రైలర్ మళ్ళీ లాంచ్ చేశారు, ఎన్ని కలెక్ట్ చేస్తుందో మీరు లెక్క పెట్టుకోండి. హ్యావింగ్ సెడ్ దట్, ఇంత సినిమా ఇలా విజువల్స్ రావాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. అది ఒక్క డైరెక్టర్ చేతిలోనే ఉండదు. యూ నీడ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ యువర్ టీమ్. సో నాకు 4 పిల్లర్స్ ఆఫ్ యూనో 4 మెయిన్ పిల్లర్స్ ఉన్నారండి సినిమాకి. మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, హ్యూజ్ థ్యాంక్స్ టు ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, దే హవ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్. సో ఈజ్ అ ఫ్రెష్ టాలెంట్, టాలీవుడ్ వాచ్ అవుట్ ఫర్ హిమ్. పోస్ట్కి వచ్చేసరికి మై బెస్ట్ ఫ్రెండ్, మై కాన్ఫిడెంట్, మై ఎడిటర్ ధర్మేంద్ర. నా ఫస్ట్ సినిమా నుంచి ఆయన ఎడిట్ చేస్తాడు, ఎక్కువ మాట్లాడు. బట్ సో ఇది బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది. ఈజ్ వెరీ షూడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ సివి రావు గారు, అగైన్ మా ఫస్ట్ సినిమా బయటికి రావడానికి ఈయన కారణం. అన్నపూర్ణ టెక్నికల్ హెడ్, సో విఎఫ్ఎక్స్ బాహుబలి తర్వాత మళ్ళీ మన సినిమా ఎంత బాగుంటుందని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ దిస్ విల్ అన్నపూర్ణ స్టూడియోస్కి దిస్ విల్ బి అ బెంచ్ మార్క్ ఇన్ విఎఫ్ఎక్స్ అండ్ డిఐ అండ్ ఆల్ దట్. థ్యాంక్స్ లాట్. అండ్ ఈ ఇప్పుడు 4 స్తంభాలు ఉన్నాయి, దీనికి ఒక మూల స్తంభం ఉంటుంది, అది జీవిత గారు. సో దేనికైనా సరే ఆవిడ ఒక పుస్తకం రాయొచ్చు. అంటే ఆయన ఓర్పుకి ఆవిడ 24 అవర్స్ కాదు, 48 అవర్స్ ఉంటాయి ఆవిడకి రోజుకి. అసలు ఎలా మేనేజ్ చేస్తారు, షీ హార్డ్లీ స్లీప్స్ ఏంటి అని. ఈ సినిమా ఇంతవరకు రావడానికి రేపు పొద్దున్న సక్సెస్ అయినా కూడా మేజర్ ఆవిడ కాన్ఫిడెన్స్ కారణం అండి. మేము ఇలా నిల్చొని ఇలా విజువల్స్ తీయడానికి ఒకరోజు కూడా కాంప్రమైజ్ అవ్వండి, ఈరోజు కాకపోతే అవగొట్టేసేయండి, ఇలా ఎప్పుడు లేదు, అవ్వలేదా, ఓకే ఇంకో రోజు ఎక్స్టెండ్ చేద్దాం. బట్ let's give the best visual. This should be the comeback for Rajshekhar garu. ane confidence avade evabatte ee roju ila cheyagaliyam.